కదలలేని వికలాంగుల స్థితిగతులను చూసి ఆయన మనసు కదిలిపోయింది. అతను ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. వికలాంగులను తమ కాళ్ళపై తాము నిలబడేటట్టు చేస్తూ వారి ఆర్థిక పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాడు. తానూర్ మండలం కోలూరు గ్రామానికి చెందిన శ్యామ్ గత కొంతకాలంగా కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేస్తూ వికలాంగులకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఎంతో మందికి నాగ్పూర్ తరహా కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శ్యామ్ స్వయం ఉపాధి లక్ష్యంతో వికలాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేసే రంగంలో అవసరమైన శిక్షణ కూడా తీసుకున్నాడు. సొంతూరులోనే వికలాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులు వేళ్ళు తయారు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వికలాంగుల కోసం చాలా బాధగా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్లి హైదరాబాద్ కి వెళ్లేసి వాళ్ళు తయారు చేసుకోవడం అలాంటి దగ్గర 50,000 ఖర్చు పడుతుంది. అక్కడ వాళ్ళు చేసుకునే దాని ద్వారా వాళ్ళు ఇబ్బందిలో పడ్డారు. దాని ద్వారా ఏం చేయాలో తపనతో ఈ గ్రామ బంద్ అవడంతో అది రోటరీ క్లబ్ అనే నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంప్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఉన్న వికలాంగులకు నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా వాళ్లకు క్యాంపులు ఐడెంటిఫై చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లేసి వాళ్లకు పైస ఏరియా నుంచి కానీ ముదూల్ ఏరియా నుంచి కానీ తానూర్ ఏరియా నుంచి కానీ నిర్మల్ ఏరియా నుంచి ఉన్న వాళ్ళ ఉన్న పూర్ బీదస్తులకు అక్కడ శిబిరాలలో ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వికలాంగులకు అక్కడ కూడా తయారు చేయించి నడిపించడం జరుగుతుంది. బయట ఆసుపత్రుల్లో వెళ్తే 150,000 అయ్యి ఇక్కడ మన దగ్గర 5,000-6,000 లోపల తయారు అవుతుంది. ఎట్లంటే కట్టెల పొయ్యిపై ఆయన చేసుకుంటూ కూడా ఈ వృత్తిని 30 సంవత్సరాల నుంచి అనుభవం అయిన వ్యక్తి శ్యామరావు చాలా నిరుపేద అయినప్పటికీ నిరుపేదలకు ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరు కొద్దిగా సహకరించాలా. దీనికి గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆయనకు సహకారం అందిస్తే ఆయన ఇంకా చాలా పెద్ద లెవెల్లో దీనికి ప్లానింగ్ చేస్తాడని కోరుకుంటున్నాను.